నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎస్, సమ్మర్ వచ్చేసాక ఏ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయా, వాటన్నిటిని టేస్ట్ చేద్దాం అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. ఇందులో భాగంగా మనం ఇక్కడ మేజర్ సిటీస్లో అండ్ హైదరాబాద్ రోజులో మనం చూస్తున్నాము అలవరా జ్యూస్, కలబంద జ్యూస్ అమ్ముతున్నారు సార్. చక్కగా అక్కడికక్కడే ఫ్రెష్గా వాటిని తీసి గ్రైండ్ చేసి చల్ల చల్లగా మనకు అందిస్తూ ఉన్నారు. కొన్ని స్వీట్తో ఇస్తున్నారు, కొంచెం సాల్టీగా కూడా ఇస్తూ ఉన్నారు. సో అసలు ఈ కలబంద జ్యూస్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిదేనా? చాలా మంచిది, అందులో డౌటే లేదు. అలోవెరా జ్యూస్ అనేది చాలా మంచిది. ఇంకా కొంతమంది దీని అవకాశంగా తీసుకొని టెట్రాప్యాక్స్లో చాలా హై కాస్ట్తో కూడా అమ్ముతున్నారు. కొన్ని కొన్ని అడ్వాంటేజ్ కొన్ని కంపెనీస్ తీసుకొని అన్ని ఫ్రూట్స్ వచ్చేసినట్టుగా అలోవెరా జ్యూస్ కూడా విపరీతమైన కాస్ట్ అన్నమాట. సో నేను కొంతమంది పేషెంట్స్ చెప్పడం ఇది కూడా జరిగింది, మీరు రోజు వాడే మందులు కాస్ట్లీ అంటున్నారు, పోయి ఇట్లాంటి జ్యూసులు కాస్ట్ పెట్టి తాగుతున్నారు. సో కాబట్టి దానికంటే కూడా మీరు డైరెక్ట్గా కలబందం ఎక్కడి నుంచి అయితే కొంచెం మీరు సొంతంగా చేసుకుంటే అసలు అది కాస్టే కాదు కదా. అది చాలామంది మన ఊర్లలో చూస్తే ఇంటి బయట హ్యాపీగా సరదాగా పెంచుకుంటూ ఉంటారు. ఇంత చాలు దానికి ఇంత జ్యూస్ చేయడానికి. మీరు ఇంట్లో తొట్టులో కూడా పెంచుకోవచ్చు దాన్ని. సిటీలో ఉన్న వాళ్ళు బాల్కనీల్లో పెద్ద తొట్టిలో కలబంద పెట్టారనుకో, అద్భుతంగా పెరుగుతుంది. అది నీళ్లు కూడా పోయాకర్లేదు, ఏదైనా 10 రోజులు ఊరు వెళ్తుంటే కూడా అది ఏం కాదు అది. సో కాబట్టి అదొకటి, ఇట్స్ అ మంచి జ్యూస్ అండి. మీరు సమ్మర్లో హ్యాపీగా తాగొచ్చు, అదేవిధంగా వింటర్లో కూడా తాగొచ్చు. చాలా మంచిది. అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వీలు అని అంటున్నారు కదా సార్ మీరు. సో అంటే ఎలా అంటే సాధ్యం అవుతుందా దాంతో మనకి? నాకు తెలిసి యూట్యూబ్లోనే ఉంటాయి అవి కూడా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కొంతమంది ఎవరో ఒకరు చేసి పెట్టుంటారు. సో దాన్ని మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాకపోతే కొన్నిసార్లు బయట దొరికేటప్పుడు దాంట్లో షుగర్ కలపటం కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏదైనా కలపటం కానీ లేదా కలర్ ఏదైనా కలపటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు అన్నారు కదా ఇంతకు ముందుగా రోడ్ సైడ్ దొరుకుతాయనే. సో ప్రత్యేకంగా ఇలాంటివి ఏం కలపకుండా మీద ఉన్నది ఉన్నట్టుగా కానీ తీసుకోగలిగితే డెఫినెట్గా దానివల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అందులోనూ వ్యూయర్స్ కూడా 2-3 సార్లు క్లీన్ చేసి చక్కగా కడిగి దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్. అవునండి, రైట్. ఇవి కలబంద అంటే కామన్గా ఇప్పుడు మనకి అదే వస్తుంది కాబట్టి సమ్మర్లో కనబడుతుంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకుంటాం. బాడీకి చాలా మంచిది కూడా, అది చలవ చేస్తుంది కూడా. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క స్పెషల్ డ్రింక్స్ ఉంటూ ఉంటాయి. మీరు కూడా మేబీ మీ పని రీత్యా వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు టేస్ట్ చేసి ఉంటారు. గోదావరి జిల్లాలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ అందరికీ బాగా తెలుసు. సో అది చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మేబీ సమ్మర్ అనే కాదు, ఏ టైంలో వెళ్ళినా నువ్వు మా ఊరు రోజ్ మిల్క్ టేస్ట్ చేసావా అని అడుగుతూ ఉంటారు. సో ఆ రోజ్ మిల్క్ అనేది ఎంతవరకు మంచిదండి? రోజ్ మిల్క్ అనేది చాలా మంచిదండి, ముఖ్యంగా పిల్లలకు కానీ సమ్మర్లు ఇవ్వడానికి కానీ ఎవరికైనా కూడా మంచిది అది. బట్ షుగర్ పేషెంట్స్ రోజ్ మిల్క్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ముందుగానే రిక్వెస్ట్ చేసి షుగర్ వేయకుండా దాన్ని తయారు చేసి ఇవ్వటం కానీ ఇలాంటిది ఏదైనా వాళ్ళతో ముందుగానే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకొని షుగర్ లేకుండా తీసుకుంటే దానివల్ల డెఫినెట్గా అది న్యాచురల్ ఫ్లేవర్స్తో తయారు చేయబడి జెన్యున్గా మంచిగా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకు రోజ్ మిల్క్ చాలా మంచిది. దాంట్లో మనకు మిల్క్ ప్రోటీన్స్ అన్నీ కూడా దొరుకుతాయి, చాలా బెటర్ ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు సేమ్ అలాంటిదే కదా టెట్రాప్యాక్స్లో రకరకాల ఇప్పుడు ఫ్లేవర్డ్ మిల్క్స్ దొరుకుతున్నాయి, మ్యాంగో మిల్క్ అని చాక్లెట్ మిల్క్ అని ఇలాగంతా అమ్ముతున్నారు కదా. సో ఈ తయారీ కంటే కూడా వీలైతే ఈ ప్రోడక్ట్ చాలా మంచిది అనుకున్నప్పుడు లోకల్గా మీకు అందుబాటులో దొరుకుతున్నప్పుడు మీరు దానికి ఓటేయాలి. కానీ ఎక్కడో తయారు చేసి ఎక్కడో మనం తీసుకోవటం కంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేనేం అనట్లేదండి, క్యాజువల్గా జనరల్గా చూసేటప్పుడు మన లోకల్వి మనము ప్రోత్సహించాలి కదా. సో అది బెటర్. అండ్ అలాగే ఇందాక అన్నట్టుగా అంటే ప్రతి చోట ఒక స్పెషల్ ఉంటుంది సార్. నేను ఎక్కువ టేస్ట్ చేసిందంటే మచిలీపట్నంలో బాదం మిల్క్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఫ్రెష్గా అక్కడే చేసిస్తూ ఉంటారు, పైన ఇంకా బాదం పలుకులు వేసిస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అవి ఎంతవరకు, బాదం మిల్క్ అనగానే షుగర్ ఉంటుంది అందులో ఖచ్చితంగా, బట్ అది అవాయిడ్ చేసి ఎలా అంటారు? అంటే షుగర్ లేని వాళ్ళు ఓకే అండి, షుగర్ లేని వాళ్ళైనా సరే తక్కువ షుగర్తో తీసుకోవటం మనము చూసుకోవాలండి. మీరు పైగా లోకల్ అన్నప్పుడు వాళ్ళకి చెప్పామనుకోండి కొంచెం తక్కువ షుగర్తో కావాలని, వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, షుగర్ ఎక్కువ వేసే కొద్దీ అది తీపి బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి వేసేవాళ్ళు కూడా తీపి ఎక్కువ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు తీపి మాకు తక్కువే కావాలి తక్కువే కావాలని 2-3 సార్లు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ తీపిని తగ్గించిస్తారు కదా అప్పుడు. కరెక్టే, అదొకటి. ఎస్, ఇంకా డయాబెటీస్ పేషెంట్కి షుగర్ ఉంది కాబట్టి షుగర్ తర్వాత ఎక్కువగా పెంచే ప్రమాదం ఉంది కాబట్టి, ప్లస్ అందులోనూ ఇది ఎక్కువగా రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే వీటి వల్ల వెయిట్ పెరిగే ప్రమాదం ఉంది. కొంచెం ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళల్లో లేదా వెయిట్ పెరిగే
సో ఎప్పుడైనా ఒకసారి తాగాలంతే. ఎప్పుడైనా ఒకసారి డాక్టర్ గారు మీరు ఇందాక నుంచి ఏం తాగాలన్నా అందులో షుగర్ వేయొద్దు షుగర్ వేయద్దు అంటున్నారు. అంటే ఎప్పుడో ఒకసారి కదా తీసుకుంటారు. సి మీరు అలవాటు కావు టెంప్ట్ కావు అంటే ఎప్పుడో ఒకసారి నేను పర్వాలేదు కాదనలేను. బట్ ఒకసారి తిన్నాక రుచి చూశాక మీ మనసు ఇంక అటువైపే వెళ్తుంది, ఇంకా రోజు తాగాలనిపిస్తుంది, రోజు తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇంక పర్మిషన్ ఇచ్చి దానికి మళ్ళీ ఎందుకు బానిస చేసి ఇబ్బంది పెట్టడం. అట్లా సాధ్యమైనంత వరకు ఎక్కువ షుగర్ ఉన్న వాటిని అవాయిడ్ చేయాలి. నాచురల్ గా స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో అదే బెటర్ అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు మనం ఇదివరకు ఇప్పుడు ఉదాహరణకి కోకోనట్ వాటర్ అనుకున్నాం, కోకోనట్ వాటర్తో మనకు వెయిట్ పెరిగే ఛాన్స్ ఉండదు కదా. బట్ ఇప్పుడు ఈ మిల్క్ ఇవి రెగ్యులర్గా రోజు ఒక పూట రెండు పూటలు తీసుకుంటూ అలవాటు అయిపోయి ముందుకు వెళ్ళారనుకోండి, వీళ్ళలో మళ్ళీ వెయిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా లిమిటెడ్గా అవేర్నెస్లో అవగాహనతో పర్వాలేదు అనుకున్నప్పుడు ఇట్స్ అ పర్మిసబుల్ ఫ్యాక్ట్ అన్నమాట. అండ్ ఈ సోడాలు డాక్టర్ గారు రకరకాల సోడాలు అసలు మళ్ళీ గోలీ సోడాలు వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అవునండి, ఇది వరకు రోజుల్లో చూసేవాళ్ళం. ఎక్స్పెన్సివ్ ఒకటి, పెద్ద పెద్ద హోటల్స్ లో చాలా కొత్తగా ఇన్వెంట్ చేసినవి స్పెషల్ స్పెషల్ డిషెస్ అంటూ పెట్టిన వాటిల్లో ఇవాళ అంటే మొత్తానికి మా హోటల్లో స్పెషల్ గోలీ సోడా. గోలీ సోడా నాకు తెలిసి దాదాపు 90-100 రూపీస్ ఉంది. అవును, డిఫరెంట్ ఫ్లేవర్స్ తో వస్తున్నాయి. సో ఇవి అంటే సోడానే కదా, వీటిని తీసుకోవచ్చా? మరి షుగర్ ఉంటుందండి వాటిల్లో, ఆ ఫ్లేవర్. నేను కూడా ట్రై చేశాను, బాగుండింది కానీ చాలా టెంప్టింగ్గా ఉండింది. షుగర్ ఉంటుంది. సో దానికంటే కూడా ప్లెయిన్ సోడా తీసుకుంటే మనకు 20 రూపీస్ ఉంటుంది బాటిల్. మీరు దాంట్లో ఏం కలపాలనుకుంటున్నారో మీరు చేతులారా దాన్ని చేసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి మోర్ హెల్తీ కదా. సో మనం అందులో ఎదురు చూసేది ఏంటి, నిమ్మకాయ, లైట్గా సాల్ట్, వెరీ లైట్గా సాల్ట్. కాబట్టి అది మీరు చేతులారా చేసుకుంటే మీకు అయ్యే ఖర్చు అది 20 రూపీసే కదా, దానికి 100 రూపీస్ ఏంటి? సో మాక్సిమం స్వీట్నెస్ ఎక్కడ ఉందో అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. అవునండి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ డైరెక్ట్ షుగర్స్ కానీ షుగర్ అన్న వాళ్ళు అవాయిడ్ చేయడమే 100% కరెక్ట్. అండ్ అలాగే ఇంకా అడిగితే ప్రతి డ్రింక్ మనం చూసింది మాక్సిమం స్వీట్నెస్ కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నారు కాబట్టి. అండ్ పుదీనా వాటర్ అని చెప్పి మనకి ఎక్కువగా సమ్మర్లో మంచిదండి, డెఫినెట్లీ మంచిది. పుదీనా వాటర్ డెఫినెట్గా మంచిది, మనకు కొంచెం ఫ్లేవర్ ఇచ్చినట్టు ఉంటుంది, అందులో ఆర్టిఫిషియల్ ఏమి లేదు కాబట్టి తృప్తిగానూ ఉంటుంది, దాహం తీరుతుంది. అందులో ఒక రకమైన మసాలా ఒకటి కలుపుతారు డాక్టర్ గారు, అంటే చాట్ మసాలా కావచ్చు, ఇలా ఒకటి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది, మరి వాటి వల్ల ఏమి ఇబ్బంది ఉండదు అంటారా? వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఒక డ్రింక్తో పెద్ద డిఫరెన్స్ కాకపోవచ్చు కానీ టెంప్ట్ అయ్యి మళ్ళీ రెండోది మూడోది తాగినప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతుంది కదా. సో ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కానీ, బట్ రొటీన్గా దారిలో మనం ఆగి తాగిపోతున్నామని కొంతమంది ఉంటారండి, రొటీన్ అయిపోతుంది అది. ఆ రొటీన్ అయినప్పుడు ఆడ సాల్ట్ ఎక్కువ పడితే కష్టం. ఇప్పుడు ఉదాహరణకి పానీపూరి, ఇప్పుడు జనరల్గా నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో పానీపూరి తినేవాళ్ళు ఉంటారు, బట్ కొంతమంది ఉన్నారు వారంలో 4 సార్లు కంపల్సరీగా ఆగి పానీపూరి తినేసి వెళ్తారనమాట. అటువంటి వాళ్ళకు డెఫినెట్గా అందులో సాల్ట్ ఎక్కువ పడుతుంది. వాళ్ళు ఒకవేళ బీపీ ఉన్నవాళ్ళైతే బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది, లేదా ఆల్రెడీ బీపీ మాత్రలు వాడుతున్న వాళ్ళకి ఇప్పుడు డాక్టరు వీళ్ళకి బీపీ తగ్గితే ఈ మాత్ర డోసు తగ్గిద్దామని చెప్పి ఆయన మైండ్లో అనుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళకి బీపీ తగ్గితే కదా ఆయన మాత్ర డోసు తగ్గడానికి డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ ఇందాక అనుకున్నట్టే మసాలాస్ ఆమ్చూర్ పౌడర్ అని టేస్ట్ మారడం కోసం అలా యాడ్ చేస్తూ ఉంటారు. బట్ అవి వెరీ రేర్గా అకేషనల్గా ఒకసారి అలాగే యూస్ చేయడంలో తప్పు లేదండి. బట్ ఈ ఈ ఏదైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎక్కువగా టెంప్ట్ చేస్తాయి. ఒకసారి ట్రై చేసామనుకోండి దానికి మనం అడిక్ట్ ఎలాగ ఉంటాయి అవి, అక్కడ మనం చాలా స్టిఫ్గా ఉండాలి. స్ట్రాంగ్నెస్ మనం అటు వెళ్ళొద్దు మైండ్ అని అనుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డాక్టర్ గారు మంచినీళ్ళు బెటర్ అయితే కొంచెం నిమ్మరసం వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని తాగేస్తే బెటర్. సో మరీ ఎండాకాలంలో ఇప్పుడు 2-వీలర్లో ఎక్కువగా దూరంగా రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి చెమట ఎక్కువ పట్టింది, అటునప్పుడు కొంచెం సాల్ట్ అవసరం అక్కడ వాళ్ళకి. కాబట్టి ఆ ఎగ్జంప్షన్ వేరే ఉంటుంది, ఆ ఎగ్జంప్షన్స్ కొంచెం వేరే ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టిపోయి షర్ట్ ఆల్మోస్ట్ తడిచిపోయి ఒక్కొక్క ప్రాంతాల్లో, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చెమట పట్టదు, బట్ అదే మనం విజయవాడ వైపు కానివ్వండి, గోదావరి వైపు చూసుకున్నా, నెల్లూరు వైపు ఎక్కువగా చెమట పడుతుంది. కాబట్టి అక్కడ వాటర్ పడాలి, కొంచెం సాల్ట్ కూడా పడాలి అక్కడ వాళ్ళకి. సో ఇంకా దాని తగినట్టు మీరు అన్నట్టు నిమ్మసోడా అయ్యి అక్కడ ఎలాగో దొరుకుతాయి కాబట్టి అన్ని వైపులా హ్యాపీగా తీసుకుంటారు. రైట్, చాలా ఒక క్లారిటీ వచ్చింది మాకు ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలని. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా.